మన భారతదేశం పవిత్ర ఆలయాలకు పుట్టినిల్లు. ఎన్నో రహస్యాలు, ఇతిహాసాలు, శివాలయాల కథలు ఇక్కడ వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో మనకు అనేక శివాలయాలున్నాయి. కేదారనాథ్, సోమనాథ్, కాశీ విశ్వనాథ్, అమర్నాథ్, లింగరాజు మొదలైన శివాలయాలు ప్రతిరోజు లక్షల మంది భక్తులొచ్చి దర్శనం చేసుకునే విధంగా ఉంటాయి. ఒక్కో దేవాలయానిది ఒక్కో చరిత్ర, ఒక్కో రహస్యం. అయితే ప్రజలకు తెలిసిన కొన్ని శివాలయాలు ఎలా అయితే ఉన్నాయో, ఇంకా ఈ ప్రపంచానికి తెలియని కొన్ని శివాలయాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక దేవాలయం గురించి చెప్పబోతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే భోలేనాథుడికి సంవత్సరంలో 12 నెలలు రోజుకి 24 గంటలు జలాభిషేకం నిర్వహించబడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి అతి రహస్యమయమైన విషయం గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఇక్కడకు ప్రతిరోజు ఒక అదృశ్య భక్తుడు బ్రహ్మ ముహూర్తంలో వచ్చి శివుడికి అభిషేకం చేసి వెళ్లిపోతాడు. అసలు ఇది ఎలా జరుగుతోందో, ఎవరు చేస్తున్నారో ఇంతకీ అంతుబట్టని విషయం. ప్రజలు కూడా ఇక్కడ జరిగే పూజల్ని చూసి వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈ అదృశ్య భక్తుడు ఎవరు, ఎప్పుడు వస్తాడు అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఆ రహస్య భక్తుడి గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా అక్కడి ప్రజలకు ఈ రహస్యం తెలియలేదు. ఇక ఈ రహస్యం గురించి బయట ప్రపంచానికి తెలిసేసరికి ఈ అద్భుతాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన శివాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరెనా జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహార్ఘర్లో ఉంది. ఇక్కడ కనిపించని ఒక అదృశ్య శివభక్తుడు బ్రహ్మ ముహూర్తంలో శివుణ్ణి పూజించి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతాడు. దట్టమైన అడవి మధ్యలో ఇసుర పర్వతం యొక్క గుహలో ఈ శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ ఒక శివలింగం ఉంది అని చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు. ఉదయాన్నే ఈ శివాలయం తలుపు తెరవగానే అక్కడ 21 ముఖాలు, 11 ముఖాలు, 7 ముఖాలు కలిగిన బిల్వపత్రాలు, బియ్యం, పుష్పాలతో అభిషేకించి ఉండడాన్ని అక్కడి పూజారి రోజు చూస్తూ ఉంటారు. ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు ఏదో అదృశ్య శక్తి వచ్చి ఇక్కడ పూజలు చేస్తోందని అర్థం చేసుకుని దాని రహస్యాన్ని బట్టబయలు చేయడానికి ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ఎవ్వరి వల్లా కాలేదు. ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈశ్వర మహాదేవుని రహస్యం ఏళ్లు గడుస్తున్నా వీడలేదు. ఇక్కడున్న గుహలాంటి పర్వతం కింద శివలింగంపై సహజంగా ఏర్పడిన నీటి బుగ్గ నుండి శివలింగం పైభాగంలో గంగమ్మ జలంతో అభిషేకిస్తూ కనిపిస్తుంది. పహార్ఘర్ అడవుల్లో పర్వతాల మధ్యలో నిర్మించిన మహాదేవ్ యొక్క ఈ ఆలయం శివభక్తులకు ఎంతో పవిత్రమైంది. వర్షాకాలంలో ఇక్కడ సహజంగా కనిపించే అందాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం వలన భక్తిపరంగా పిక్నిక్ స్పాట్ గా ఎంచుకుని చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి వెళుతూ ఉంటారు. ఒక సిద్ధబాబా ఈ పర్వతాల మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అప్పటి నుండి శివలింగం పైభాగంలో ఉన్న సహజ నీటి బుగ్గ నిరంతరం జలాభిషేకం నిర్వహిస్తూ ఉంటుందట. ఈ నీరు ఎప్పుడూ ఎండిపోదు, ఆగిపోదట. బ్రహ్మ ముహూర్తంలో పూజారులు ఆలయ తలుపులు తెరిచేసరికి ఎదురుగా రోజూ కనిపించే దృశ్యంతో ఆశ్చర్యపోతూ ఉంటారట. అక్కడి పూజారులు తలుపులు తెరవడానికి ముందే ప్రతిరోజు శివుడికి పూజలు చేసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ఆలయ గర్భగుడిలో జరిగే రహస్య పూజలను గురించి తెలుసుకోవడానికి ఎవరో శివలింగంపై చేయి పెట్టేసరికి ఆ క్షణంలో ఒక్కసారిగా బలమైన తుఫాను వచ్చి అతని చేయి ఆ శివలింగం మీద నుంచి పక్కకు పడిపోయింది. ఆ టైంలో ఆ అదృశ్య భక్తుడు శివుడిని పూజించుకున్నాడని నిజం తెలుసుకోవాలన్న అతను కుష్ఠరోగి అయిపోయాడని ఇక్కడి వారు చెప్తారు. నిజం తెలుసుకోవడానికి వెళ్లిన వ్యక్తి అలా అయిపోయేసరికి చాలా మంది బాధపడ్డారు. అయినా అక్కడి వారు తమ ప్రయత్నాలను వదల్లేదు. బ్రహ్మ ముహూర్తంలో శివలింగాన్ని ఎవరు బిల్వపత్రాలతో పూజిస్తున్నారు అనే రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ చాలా ప్రయత్నాలు జరిగాయి. కాని ఎవరు ఏమిటి అనే విషయాలు ఇంతవరకు అంతు చిక్కలేదు. అందుకే అక్కడి సాధువులు, మహాత్ములు గట్టి నిర్ణయం తీసుకుని ఎలాగైనా రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాధువులు, మహాత్ములు ఆలయంలోనే తమ బస ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండి అక్కడ జరిగే విషయాలపై నిఘా పెట్టాలని అనుకున్నారు. కాని అప్పటికి ఎవరు కూడా ఆ విషయం గురించి కొంచెం క్లూ కూడా తెలుసుకోలేకపోయారు. వాళ్లక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తానికి కొద్దిసేపటి ముందు హారతి ఇచ్చి పూజించి అక్కడి నుంచి వెళ్లిపోతోంది ఆ అదృశ్య శక్తి. అలాంటి సమయంలో వాళ్లకొక విషయం జ్ఞాపకానికొచ్చింది. లంకకు రాజైన విభీషణుడు 7 చిరంజీవులలో ఒకరిగా ఉన్నారు. ఆయనే తన స్వహస్తాలతో ఇక్కడ ఈ శివలింగాన్ని స్థాపించాడని, అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే అదృశ్య శక్తిగా వస్తూ స్వామివారికి పూజలు చేస్తున్నారని చెప్తున్నారు.
పహార్ఘడ్ నుంచి 12 మైళ్ల దూరంలో 86 గుహలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుహలు భోపాల్లోని భీంబెట్కా గుహలు చూడడానికి సమానంగా ఉంటాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రజలు ఈ గుహల్లో తలదాచుకునేవారు. మగవాళ్లు, మహిళలు, పక్షులు, జంతువులు, వేట, నృత్యం వీటన్నిటికీ సంబంధించిన అనేక చిత్రాలు ఈ గుహల్లో కనిపిస్తాయి. ఇక ఆ శివుడిని మనుషులు, అదృశ్య శక్తులే కాదు, పశుపక్షాదులు కూడా పూజిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఆలయంలో కూడా ఒక నాగుపాము రోజూ శివుణ్ణి పూజిస్తూ తన దారిన తాను వెళ్లిపోతూ ఉంటుంది. ఇక ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలోని సలేమాబాద్ అనే గ్రామంలో ఉంది ఈ అద్భుత శివాలయం. అవును, ఈ విషయం విన్నారంటే మీరు షాక్ అవ్వకుండా ఉండరు. ఈ ఆలయంలో ఒక నాగుపాము 15 సంవత్సరాలుగా ప్రతిరోజు వచ్చి శివుణ్ణి పూజిస్తుంది. ఈ పాము ప్రతిరోజు ఈ ఆలయానికి వచ్చి సుమారు 5 గంటల పాటు ఉండి శివుణ్ణి పూజించుకుంటూ ఉంటుంది. ఈ పాము గుడికి రావడం చూసి ఇక్కడి గ్రామస్తులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అన్నది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. శాస్త్రవేత్తలకు కూడా ఈ పాము విషయం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పాము ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఈ ఆలయానికి వచ్చి 3 గంటల వరకు ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని, పామును చూడడానికే వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు. ఇకపోతే ఈ ఆలయంలో శివుడి పూజలో ఈ పాము ఎంతసేపు లీనమై ఉంటుందో అంతసేపు ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. ఆ తరువాత పాము ఆలయం నుండి వెళ్లిపోయాక తలుపులు తెరిచి భక్తులకు శివదర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఇక ఇప్పుడు స్తంభేశ్వర్ మహాదేవుడి ఆలయం గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఈ ఆలయం గుజరాత్లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో కనిపిస్తుంది. అక్కడి అరేబియా సముద్ర తీరంలో ఈ ఆలయం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం చాలా వెరైటీగా ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది అని ఆలయ నిర్వాహకులు చెప్తారు. శివుడి కుమారుడు కార్తికేయుడు అన్న విషయం మనకు తెలుసు కదా. అలాగే ఆయన తారకాసురుడు అనే రాక్షసుని చంపేసిన విషయం కూడా తెలుసు. తారకాసురుడు రాక్షసుడే కానీ మహాశివభక్తుడు. శివుడంటే అతనికి ప్రాణం. అలాంటి శివభక్తుడిని చంపినందుకు కార్తికేయుడు బాధపడుతూ ఉంటాడు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కార్తికేయుడి మనసులో బాధను తెలుసుకున్న విష్ణుమూర్తి శివపూజతోనే నీ తప్పు తొలగిపోతుందని సలహా ఇస్తాడు. అప్పుడు కార్తికేయుడు విశ్వకర్మను పిలిచి 3 శివలింగాలను చెక్కిస్తాడు. అలా వాటిని పూజించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. వాటిల్లో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్టు. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం అతి ప్రాచీనమైనది. కాని ఈ ఆలయాన్ని మాత్రం 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. అలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయం సముద్రంలోకి వెళ్లిపోయి అక్కడంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే ఆ అలల ఉధృతి తగ్గినప్పుడు ఆలయం బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే భక్తులు ఆ ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆలయం సముద్ర గర్భంలోకి వెళ్లిపోవడం, మళ్లీ బయటపడడం వంటి మొత్తం ప్రక్రియను గమనించడానికి భక్తులు ఉదయం నుంచి ఇక్కడే వేచి చూస్తూ ఉంటారు. అమావాస్య, పౌర్ణమి రోజులలో శివుడి దర్శనం కోసం భక్తులు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనను అభిషేకించి భక్తుల కోసం మళ్లీ ఆయనను ఫ్రెష్గా బయటకు పంపిస్తూ ఉంటాడని అంటూ ఉంటారు. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ సంగమ ప్రాంతంలోని నీటితో భక్తులు స్నానాలు చేసి స్తంభేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. కార్తికేయుడు ఈ శివలింగాన్ని పూజించి తాను చేసిన పాపం నుంచి ఎలా విముక్తుడయ్యాడో, అలాగే ఇక్కడి శివలింగాన్ని దర్శించుకున్న వారు తాము చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తులు నమ్ముతారు. ఇక జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాకు కొంచెం దూరంలో వీరభద్రేశ్వర ఆలయం కనిపిస్తుంది. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన కొండ ఒకటి కనిపిస్తుంది. అదే వీర్ బాదేశ్వర్. అయితే దీన్ని అసలు వీబి అని పిలుస్తారు. అంటే వీరభద్రేశ్వర్ అని అర్థం. అయితే ఈ 2 దేశాల సరిహద్దుల్లో యుద్ధం జరిగిన సమయంలో ఇక్కడ ఉన్న మహాదేవుణ్ణి వీరభద్రుడు అని కాకుండా పీర్భద్రుడు అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో వీరభద్రుడి పేరు కాస్త పీర్భద్రుడు అని పీర్భద్రేశ్వర్ ఆలయం అనే పేరు వాడుకలోకి వచ్చింది. 2 దేశాల మధ్య ఉన్న ఈ ఎత్తైన కొండ చాలా పవిత్రమైనది. పాకిస్తాన్ ఈ రాజౌరి ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని ఈ మందిరం ప్లేస్లో మసీదును కట్టింది.
ఆ తర్వాత జరిగిన మరో యుద్ధంలో భారతదేశం ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అక్కడ వీరభద్రేశ్వర మందిరాన్ని నిర్మించింది. ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి గంటలు కట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటారు. ఈ ఆలయం చూడడానికి పెద్దగా హడావిడి ఏమీ లేకపోయినా గంటలు కట్టి కోరికలు కోరుకుంటే అవి తప్పక తీరతాయన్న నమ్మకం మాత్రం ఇప్పటికీ ఉంది. అలా ఏడాది పొడవునా భక్తులు కట్టిన గంటల్ని పూజారులు ఆలయం లోపల జమ చేస్తారు. ఇది ఈ ఆలయం స్పెషాలిటీ. మరి చూసారా ఎన్ని రకాల శివాలయాలున్నాయో? మీరు వీటిలో ఏదైనా చూసారా? అలా చూసిన వాటిల్లో మీకు ఏది నచ్చింది మాతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.